సెలబ్రిటీస్ ఆఫ్ ఫోర్బ్స్ ఒకసారి సర్వే చేసినప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ 100 ఫిల్మ్ యాక్టర్స్ లో మీకు 50th ర్యాంక్ ఇచ్చారు. ఇది న్యూస్ అండి నాకు. అండ్ విజయన్ ఇండియన్ పాపులర్ యాక్టర్లు మీ తర్వాత ర్యాంక్ లో ఉన్నారు. మీకు విషయం తెలుసా? ఓ పక్కన బాగుంది, ఓ పక్కన చిన్న ఎంబారసింగ్ ఉంది. అయ్యా కరెక్ట్. యా మామూలుగా అందరికి తెలిసింది. యా వికీపీడియాలో ఉంది. జనాలు కూడా తెలుసా? అంటే ఎక్కువ ఇంటర్నెట్ లో ఉన్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. మీకు తెలుస్తుంది. పోనీ మీ ద్వారా ఇంకా చాలా మంది తెలుస్తాము. చాలా బాగుంది, మీరు చెప్పగానే చాలా బాగుంది అనిపించింది, వినగానే చాలా బాగుంది అనిపించింది. సో గుడ్, వావ్, సూపర్. ఓకే, ఇంకొక విషయం, మీరు ఒక చిన్న క్యారెక్టర్ నుంచి మొదలుపెట్టారు, మీరు పెద్ద హీరోకి వెళ్ళారు. అయినా సరే మిమ్మల్ని ఎవరన్నా సంప్రదిస్తే ఒక చిన్న క్యారెక్టర్ వాయిస్ డబ్బింగ్ చెప్పడం కూడా మీరు వెనకాడరు. అది సైకిలే కావచ్చు, వేరేది కావచ్చు. మళ్ళీ రోమియో సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేస్తున్నారు, మీరు ఎక్కడ ఏమి వెనకాడరా? చిన్న చిన్న అలాంటిదేం లేదు, నాకు నాకు నచ్చితేనే చేస్తాను, నాకు అనిపిస్తుంది చేస్తాను. నాకు తప్పకుండా ఒకటి ఐడియా అనిపించింది, బాగుంది అనిపించింది, చేస్తాను. బాగలేదంటే నిర్మాటంగా లేదని చెప్పారు. చిన్న క్యారెక్టర్ అయినా సరే, ఎనీథింగ్ నచ్చితే చేస్తాను, లేదని నో. ఆన్ ద స్క్రీన్ ఎలా ఉంటారు, అలా ఉంటారు. అంటే తనకి రవికి ఆఫ్ ద స్క్రీన్కి ఆన్ స్క్రీన్కి తేడా అని చెప్పానంటే స్క్రీనే, స్క్రీనే తేడా. నేను తను హీరోయిన్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే బ్రహ్మాండ గారితో మాట్లాడుతున్నప్పుడు, వేరే క్యారెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, మాతో మాట్లాడుతున్నప్పుడు కానీ సేమ్ ఒకేలా ఉంటుంది. ఏది ఇంక్లూడింగ్ పంచెస్ కూడా, అది మేము రాసినవి, ఇది తిని రాసుకుంది. సో అంతే తేడా తప్పించి. అండ్ తను ఆల్మోస్ట్ తన బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్ నుంచి నాకు ఫ్రెండ్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఐ హావెంట్ సీన్ ఎనీ చేంజ్. తనకి బ్లాక్ బస్టర్స్ వచ్చిన, సూపర్ హిట్స్ వచ్చిన, ఫ్లాప్లు వచ్చిన, ఇది సేమ్ పర్సన్. సో ఏవి అప్పుడప్పుడు కొన్ని కొన్ని క్యాలరీస్ పెరిగాడు, కొంచెం క్యాలరీస్ తగ్గాయి. క్యాలరీస్లో మార్పు తప్పించి క్యారెక్టర్లో ఏ మార్పు లేదు. చూసిన క్షణంలో మనస్సు ఏమైందో, అలా తనటు ఇటు తిరుగుతూ ఏమైందో, ఎలా ఎలా అనెవరిని అడగను ఏమైందో. రవీంద్ర, మీరు కన్నడ మూవీస్కి వర్క్ చేస్తారు, తర్వాత పొలిటికల్ రౌడీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మూవీ రాబోతుంది. మీరు ఒక్కొక్క సినిమా నుంచి మీరు నేర్చుకుంది ఏంటి, బలుపు సినిమా ద్వారా మీరు నేర్చుకుంది ఏంటి? అంటే ప్రతి సినిమాకి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది. ప్రతి స్క్రిప్ట్ వర్క్ చేసినప్పుడు అయినా, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వర్క్ చేసినప్పుడు. హీరోని రీడ్ చేయగలిగారా? అంటే మైండ్ రీడ్ చేయగలదండి, స్క్రిప్ట్ని రీడ్ చేస్తే సరిపోతుంది. లేదు, ఏ హీరో మైండ్ రీడ్ చేసి మన కథ రాయకూడదు. ఫస్ట్ జనానికి నచ్చుతాడా లేదా, జనానికి నచ్చే కథ మనం చేస్తాం లేదా అనేది మనం ఫోకస్ చేయాలి. నాకు ఏమనిపిస్తుంది అంటే, సినిమా చూసిన తర్వాత, సినిమా గురించి తెలుసుకున్న తర్వాత, కమర్షియల్ హిట్కి సంబంధించి అన్ని హంగులు ఉన్నాయనిపిస్తుంది. అది బ్యానర్ కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, లక్ష్మీరాయ్ క్యారెక్టర్ కావచ్చు, ఏదైనా సరే ఫుల్ రెడీ అయినట్టున్నారు మీరు మీ మాస్ ఆడియన్స్ని, మీ అభిమానుల్ని అట్రాక్ట్ చేయడానికి. నేనే కదా అందరూ రెడీగా ఉన్నాం. ఓకే, ఎవరి క్యారెక్టర్ ఎలా ఉంటుంది, శృతి హాసన్ ఎలా ఉంటుంది, అంజలిది ఎలా ఉంటుంది? యాక్చువల్లీ శృతి హాసన్ ఇంతకుముందు అంటే దీంట్లో అంజలి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసింది అని, అంతే కదా, కరెక్ట్ కదా. సో కామ్ అండ్ సాఫ్ట్ క్యారెక్టర్స్, ఫస్ట్ టైం వెరీ జోవియల్ అండ్ వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేసింది తను. తను కరెక్ట్గా చెప్పలేదు, తన రియల్ లైఫ్ క్యారెక్టర్ అది. ఎవరు శృతి హాసన్? తను ఈ సినిమాలో బయట అలాగే ఉంటాను. అంతకుముందు క్యారెక్టర్ సినిమా క్యారెక్టర్కి శృతి హాసన్కి బయట రియల్ లైఫ్కి శృతి హాసన్ సంబంధం లేదు అసలు. సో ఏదైనా ఫెంటాస్టిక్ జాబ్, పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఒరిజినల్ కాబట్టి. ఎందుకో రవితేజ సినిమాలోనే వాళ్ళ ఒరిజినల్ క్వాలిటీస్ బయటకు వస్తాయి అనిపిస్తుంది. ఈవెన్ ఇలియానా కూడా కిక్ సినిమాలో ఎప్పుడు చూడని ఒక యాంగిల్ని చూసాం. కాజల్ని కూడా సార్ వచ్చారు సినిమాలో, ఒక కామెడీ యాంగిల్ని చూపించారు. నేను ఎక్కువ నేను చెప్తాను, నాకు ఇష్టం అది. కారణం అంటే ఆ కంఫర్ట్ ఇస్తాడు తను, హీ గివ్స్ దట్ కంఫర్ట్ టు ఎ కో ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు చాలామంది దగ్గర ఇతను స్టార్ సాధారణ వెళ్ళొచ్చా, దగ్గరికి వెళ్ళకూడదా, లేకపోతే నేను కొంచెం ఎంత ఒక డిస్టెన్స్ ఉంటుంది ఏది ఈ మన స్టార్స్ దగ్గరకు వచ్చినప్పుడు. అంటే వాళ్ళు డిస్టెన్స్ పెడతారని కాదు, వాళ్ళ ఇమేజ్, వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఇమేజ్, ఆ ఆరా ఒక డిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది విత్ కో ఆర్టిస్ట్. బట్ రవి దగ్గర ఆ ప్రాబ్లం ఉండదు.
సో ఆ డిస్టెన్స్ ఉండదు, ఆటోమేటిక్ ఈజ్ ప్లస్ తన వైపు నుంచి చాలా ఈజ్ ఉంటుంది. సో అందుకని కంఫర్ట్ జోన్ బాగా క్రియేట్ అవుతుంది రవి చుట్టుపక్కల. అండ్ యూట్యూబ్లో ఆ గంగనామ్ స్టైల్ మాత్రం బాగా హల్చల్ చేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. అండ్ బేసికల్లీ ఆర్టిస్ట్ అంతా ఫ్రెండ్లీగా సరదాగా ఓపెన్గా ఉంటే డెఫినెట్గా బాగా వస్తాయి. ఏది మీకు బాగా నచ్చింది ఈ సినిమాలో, ఏది హైలైట్ కాబోతుంది, 5 హైలైట్స్ చెప్పండి. కష్టం అండి ఇలా చెప్పడం. అసలు ఒకటి ఫస్ట్ చెప్పాను, మంచి హీరోయిన్స్, సాంగ్స్, స్క్రిప్ట్ జేనన్ విన్సెంట్ గారు. జేనన్ విన్సెంట్ గారు ఈ సినిమాకి మేజర్ కెమెరా వర్క్, కెమెరా జేనన్ విన్సెంట్ గారు. చాలా లడ్డులో ఉంది సినిమా. సో మేజర్ అసెట్. పోర్చుగల్ లో ఒక సాంగ్ షూట్ చేశారు, టూ సాంగ్స్ చేశారు. ఎప్పుడు చూడని ఒక సీన్స్ ఏమైనా చూపించు, అందులో లొకేషన్ ఏమైనా ఇంపార్టెంట్? అంటే ఫస్ట్ టైం, ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. అదే ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్. పోర్చుగల్ బాగుంది, లొకేషన్ చాలా బాగుంటాయి. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా ఏం చెప్దాం అనుకున్నారు రవీంద్ర గారు, మీరు ఈ సినిమాలో ఏది హైలైట్ కాబోతుంది అంటే? మేము చేయాల్సిందంతా చేసేసాం. ఇంకా ఏది హైలైట్ ఏదనేది వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఎగ్జాక్ట్లీ, మాకు అన్ని సీన్స్ నచ్చుతున్నాయి. మేము రాసుకున్నదంతా స్క్రీన్ మీదకి వచ్చింది. ప్రొడ్యూసర్ బాగా డబ్బులు ఖర్చు పెట్టారు, మంచి ఆర్టిస్టులు దొరకడం వల్ల స్క్రిప్ట్ బాగా వచ్చిందని నా బిలీఫ్. లక్ష్మీరేది కేవలం ఐటమ్ సాంగ్, లేకపోతే ఇందులో అపీరెన్స్ ఏమైనా ఉందా? అంటే లక్ష్మీరే ప్లేయింగ్ లక్ష్మీరే, లక్ష్మీ లక్ష్మీరా కింద ఐటమ్ సాంగ్ కాదండి, ఐటమ్ సాంగ్ కాదండి, స్పెషల్ అపీరెన్స్. స్పెషల్ అపీరెన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. రవితేజ ఇస్ బ్యాక్ అండ్ కొన వెంకట అండ్ రవీంద్ర గారు, దట్స్ ఆర్ మాస్ మహారాజా రవితేజ. దిస్ ఇస్ దేవి నాగవల్లి సైనింగ్ ఆఫ్.